ఇక మన ఆంధ్రప్రదేశంలో ఉన్న శక్తిపీఠాలలో పీఠాపురం. పరమేశ్వరుడు కోడిపుంజు రూపంలో వెలిసిన కుకుటేశ్వర క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో పురుహూతికాదేవి కొలువైన తీర్థం. ఇంద్రుడు నిర్మించిన 5 వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. అలాగే దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించిన పుణ్యస్థలి. ఇన్ని విశిష్టతల సమాహారం పీఠాపురం. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పీఠాపురం. పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైన దాక్షాయణి పీఠ భాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పీఠాపురం అనే పేరు వచ్చింది అని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా హూంకరాణిగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఇక ఈ స్థల పురాణం చూసినట్లయితే పూర్వకాలంలో గయాసురుడు అనే రాక్షసుడు విష్ణువు కరుణ కోరుతూ తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ఈ పృథ్వీ మండలం మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కన్నా తన దేహం పవిత్రమైనదిగా అనుగ్రహించమని వరం కోరాడట గయాసురుడు. అతని కోరికను విష్ణువు అనుగ్రహించాడు. ఆ తర్వాత కాలంలో గయాసురుడు అనేక పుణ్యకార్యాలు నిర్వహించి ఇంద్ర పదవి పొందాడు. దాంతో పదవీచ్యుతుడైన మహేంద్రుడు భూమి మీదకు వచ్చి పదవి కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమవగా గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ అతని అనుచరుల వల్ల అనేక అరాచకాలు ప్రబలుతున్నాయని, తపోదాన యజ్ఞాదులు లేక దేవతలు బలహీనమవుతున్నారని, వర్షాలు కురవక పంటలు పండక మానవులు అనేక కష్టనష్టాలు పడుతున్నారని, భూమి ఎడారిగా మారుతోందని, కాబట్టి గయాసురుని వధించి లోకాన్ని రక్షించాలని కోరుకున్నాడు ఇంద్రుడు. ఆ వరాన్ని నెరవేర్చేందుకు త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి గయాసురుని వద్దకు వెళ్ళి విశ్వశాంతి కోసం తాము యజ్ఞం నిర్వహించ తలపెట్టామని, గయాసురుని దేహమే అందుకు సరైన వేదికగా నిశ్చయించుకున్నామని చెప్పారు. అందుకు సంతోషంగా అంగీకరించాడు గయాసురుడు. కానీ ఒక షరతు పెట్టాడు త్రిమూర్తులు. యాగం 7 రోజుల పాటు సాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో ఆలోగా లేవకూడదని, లేస్తే యాగభంగం చేసినందుకు అతన్ని సంహరిస్తామని చెప్పారు. అందుకు అంగీకరించాడు గయాసురుడు. యాగం మొదలైంది. 6 రోజులు ముగిసిపోయిన దానవుడు ఏమాత్రం చెల్లించకపోవడంతో దేవతలు ఆందోళన చెంది శివుని ప్రార్థించారు. అప్పుడు హరుడు 7 రోజు అర్ధరాత్రి దాటాక కోడిపుంజు రూపంలో వచ్చి కూత పెట్టాడు. తెల్లవారిందనుకుని గయాసురుడు లేవటంతో యాగభంగం అయింది. షరతు ప్రకారం అతన్ని సంహరించారు త్రిమూర్తులు. విష్ణువు వరం ప్రకారం అతని దేహంలో తలభాగం శిరోగయ బీహార్లో ఉంది, నాభిభాగం మధ్యగయ ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో ఉంది, పాదభాగం పిఠాపురంలో పాదగయగాను ప్రసిద్ధి పొంది ప్రముఖ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఇక గయాసుర సంహారానికి కోడిపుంజుగా మారిన శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూవే వెలిశాడని పురాణ ప్రవచనం. చారిత్రకంగా చూస్తే అనేక మంది రాజులు పిఠాపురాన్ని రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని పరిపాలించారని అనేక శాసనాల వల్ల తెలుస్తోంది. శ్రీనాథ కవి సార్వభౌముడు కూడా ఈ క్షేత్రం గురించి భీమఖండంలో వర్ణించాడు. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఒక తటాకం కనిపిస్తుంది. దాన్ని పాదగయ అంటారు. అందులో స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. ఇక వైష్ణవ క్షేత్రం. ఇంద్రుడు వృత్తాసురుని చంపాక ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందటం కోసం దేశంలోని 5 ప్రాంతాల్లో వైష్ణవాలయాలను నిర్మించి ఆరాధించాడని పురాణాలు చెప్తున్నాయి. వాటిని పంచమాధవ క్షేత్రాలు అంటారు. వాటిలో మొదటిది కాశీలోని బిందుమాధవ స్వామి ఆలయం, రెండోది ప్రయాగలోని వేణుమాధవ స్వామి గుడి, మూడోది పిఠాపురంలోని కుంతీ మాధవ క్షేత్రం, నాలుగోది రామేశ్వరంలో సేతుమాధవుని ఆలయం, ఐదవది అనంతపద్మనాభంలో సుందర మాధవ క్షేత్రం. కుంతీమాధవ స్వామిని పిఠాపురం క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తారు. బిందుమాధవుని దర్శించనిదే కాశీయాత్ర సఫలం కానట్టు, కుంతీమాధవుని దర్శనం చేసుకుందే పిఠాపుర క్షేత్ర సందర్శన ఫలించదని పండితులు చెప్తారు. ఈ స్వామిని కుంతీదేవి పూజలు అందుకున్నట్లు మరో కథనం. దత్తక్షేత్రం. దేశవ్యాప్తంగా ఉన్న దత్తక్షేత్రాల్లో ఇక్కడ శ్రీపాద వల్లభ క్షేత్రం మిక్కిలి విశిష్టమైనదిగా చెప్తారు దత్తభక్తులు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు కలియుగంలో శ్రీపాద వల్లభుడిగా ఇక్కడ జన్మించాడని నమ్మిక. ఆ స్వామి దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా దత్తభక్తులు తరలివస్తారు. ఈ క్షేత్రంతో పాటు శ్రీ శ్రీపాద వల్లభ మహాసంస్థానం అనగా దత్తపీఠాలను కూడా సందర్శిస్తారు. పాదగయ క్షేత్రానికి వచ్చే దత్తభక్తుల వద్దకు శ్రీపాద వల్లభ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి
భిక్ష స్వీకరిస్తారు అని వారి ప్రగాఢ విశ్వాసం. ధన్యవాదాలు.